బెస్ట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో భద్రాచలంలో కండక్ట్ చేసిన అకాడమీ నుంచి చాలామంది ప్లేయర్స్ కోచింగ్ తీసుకుంటారు. అలాగే అండర్ 16, అండర్ 14, అండర్ 12, అండర్ 10 కూడా పిల్లలు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలం మన హైదరాబాద్లో మన హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి మన అకాడమీ నుంచి ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ లీగ్ మ్యాచెస్లో వాళ్ళ ముగ్గురు కార్తీక్, మన్వీత్ మరియు గురు విద్వాన్ ముగ్గురు పాల్గొనడం జరిగింది. ఆ లీగ్ మ్యాచెస్లో వాళ్ళ ముగ్గురు మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆడటం, టీములో గెలవటానికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండటం, అలాగే అక్కడ ఇచ్చే క్రికెట్ అసోసియేషన్ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన సెలెక్టర్లు కోచెస్ అందరూ 16 ప్రోబుల్స్లో మన అక్కడ భద్రాచలం బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఇద్దరు ప్లేయర్స్ మన్వీత్ మరియు గురు విద్వాన్ అండర్ 14 స్టేట్ లెవెల్ హెచ్సిఏ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్లో ఫాస్ట్ బౌలింగ్ సెక్షన్కి మన్వీత్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కీపర్ కమ్ టాప్ ఆర్డర్ డౌన్కి గురు విద్వాన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం భద్రాచలం టౌన్కి. మన భద్రాచలం క్రీడాకారులు ముగ్గురు వెళ్ళటం, దాంట్లో ఇద్దరు సెలెక్ట్ అవ్వటం, ఇది స్టేట్ లెవెల్ వాళ్ళు పోయి బయట గోవాలో ఆడే టోర్నమెంట్ పాల్గొనటానికి వాళ్ళు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ మరి టీం సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని వాళ్ళ మన అకాడమీలో ఉన్న కోచెస్ లల్లు, తేజ, ఆనంద్ పాల్ ముగ్గురు వాళ్ళ అభినందిస్తూ, అలాగే మన క్రికెట్ క్రీడాభిమానులు మరి భద్రాచలం క్రీడాభిమానులు అలాగే పేరెంట్స్ తన తోటి క్రీడాకారులు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. అలాగే ఇది చెప్పుకోదగ్గితే ఇది భద్రాచలానికి ఎంతో గొప్ప గర్వకారణం నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన టోర్నమెంట్లు కూడా ఇంత ఎక్కువ మంది వెళ్ళటం జరగలేదు. ఈ మధ్య కాలంలో బెస్ట్ క్రికెట్ అకాడమీ పెట్టినాక దాంట్లో పిల్లల్ని తయారు చేయడానికి కోచెస్గా లల్లు, తేజ, ఆనంద్ పాలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా కృషి చేయడం వల్ల పిల్లలు ఏదైనా సెలక్షన్ అవ్వటం, అక్కడ ప్రోబుల్స్లో మళ్ళీ దాంట్లో నుంచి ఇద్దరు డైరెక్ట్గా టీంకి సెలెక్ట్ అండర్ మరి 16 స్క్వాడ్లు ఉండటం మంచి పరిణామం. అలాగే మన భద్రాచలం తీసుకుంటే మన ఖమ్మం, కొత్తగూడెం టోటల్గా మన ఏరియాలో తీసుకుంటే మరి ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలం నుంచి ఇద్దరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కడ అవ్వలేదు. అదే తెలంగాణ స్టేట్కి సెలెక్ట్ అవ్వడం పరిణామం. ఎట్లా తీసుకున్నా మనకి భద్రాచలం టౌన్కి ఇది ఒక శుభ పరిణామం నేను చెప్పగలను. ఒక 16 స్క్వాడ్లో మన అండర్ 16 ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్లో నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది తెలంగాణ నేషనల్ టీంకి. మరి ఆ అమ్మాయిని కూడా మన బెస్ట్ క్రికెట్ అకాడమీ తరఫున కోచ్ లల్లు, తేజ, ఆనంద్ పాల్ మేము వాళ్ళని అభినందిస్తున్నాం. అలాగే క్రీడాభిమానులు మళ్ళీ పేరెంట్స్ తోటి క్రీడాకారులు కూడా అమ్మాయికి అభినందన తెలియజేశారు. మరి ఇది తీసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.